అందరికీ నమస్కారం. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి గారికి రాసి పార్టీ ఆఫీస్కి పత్రికలందరికీ కూడా పంపించడం జరిగింది. నా రాజీనామాలో నేను స్పష్టంగా పేర్కొన్నాను, పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ గారి అభిమానాన్ని కానీ లేదు పార్టీలో ఒక స్థాయి గుర్తింపును కానీ పొందడంలో నేను విఫలమయ్యాను అని నాకు నేనే భావించాను. ఎందుకంటే నేను పార్టీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా నేను బాగా చేశాను అని అనిపించింది. ఒక పార్లమెంట్ ఇన్ఛార్జిగా, చాలా అసెంబ్లీలకు ఇన్ఛార్జిగా, జిహెచ్ఎంసీలో డివిజన్ ఇన్ఛార్జీలుగా చేశాను. కానీ ఎక్కడో అధిష్టానాన్ని గుర్తింపుని పొందలేకపోతున్నానని ఒక ఫీలింగ్ నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇలాంటి స్థితిలో పార్టీలో ఉండి గుర్తింపు లేకుండా ఉండి మరింత బాధపడే బదులు పార్టీకి దూరమవుతూనే బాగుంటుందేమో అని బాధతోనే ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి లేఖ పంపడం జరిగింది. ఎందుకంటే దీన్ని రకరకాలుగా వక్రీకరించడం ద్వారానో, విశ్లేషించడం ద్వారానో రకరకాలుగా జరిగే బదులు నేనే స్పష్టంగా ఒక వాయిస్ని ఇద్దామని, నా గౌరవానికి ఆ పార్టీలో ఓటేం లేకపోయినా ప్రభుత్వ బాధ్యతల్లో ఎందుకో నాకు ఇవ్వడంలో వాళ్ళు వెనక ముందు ఆడిందని నాకు అనిపించింది. ప్రధానంగా ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని నేను ఆశించాను, నాకు వస్తుందనే అనుకున్నాను. కానీ నాకు ఇవ్వడానికి ఎందుకో పార్టీ వెనకంజ వేసింది. నేనేం తప్పుపట్టట్లేదు, వాళ్ళ ఈక్వేషన్స్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయి. కానీ నా సైడ్ నుంచి నేనే ఈ స్థితిలో గుర్తింపు లేకుండా ఉండటం ఇష్టం అనిపించలేదు కాబట్టి రాజీనామా చేశాను. దయచేసి అన్యదా ఎవరు భావించవద్దు. ఇప్పటివరకు నన్ను గౌరవించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, వివిధ ప్రజా శ్రేణులు కానీ, పార్టీ నాయకత్వం కానీ, అధిష్టానం కానీ నాకు ఇచ్చిన గౌరవానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్న తప్ప నేను మరొక అన్యదా భావించడం లేదు. నన్ను అందరూ కూడా నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని నేను ఆశిస్తూ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.